ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో మీరు చూశారు ఇదే జిల్లాలో సర్వశిక్ష అభియాన్లో నేను ఆ రోజున 2008 లో వచ్చినప్పుడు అక్రమాలకు భయంకరంగా పాల్పడుతుంటే జిల్లా అధికారిని ఆరో సస్పెండ్ చేశాం ఎందుకు ప్రభుత్వంలో పట్టుదల లేదు ఈ రోజున ఇంత భారీ స్కామ్ జరుగుతుంటే ఇంత డబ్బు వీళ్ళు ప్రైవేట్ ఇతర దేశాలకు సంబంధించిన సంస్థకి వీళ్ళు వెచ్చించడానికి సిద్ధమవుతుంటే మన సమాజం దీనికి తిరగబడాలి నిలబడాలి ఈ రెండు బైండింగ్ క్లాజెస్ చాలా ఆశ్చర్యం కలిగించింది అన్న అగ్రిమెంట్ లో ఉన్న రెండు బైండింగ్ క్లాజెస్ ఎక్స్క్లూసివిటీ అదే విధంగా గవర్నింగ్ లా చాప్టర్ నంబర్ పేజ్ నంబర్ తో చెప్తా బొత్స సత్యనారాయణ గారికి ఒకవేళ తెలియకపోతే ఇది వాస్తవమా కాదా ఈ అగ్రిమెంట్ లో పారా నంబర్ 2 పారా నంబర్ 4 ఏ విధంగా ఈ సంస్థకి మీరు ఒప్పందం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత అన్యాయం ఇది అసలు మన చట్టాలు వాళ్ళకి వర్తించవని అన్నం అసలు ఏ మాత్రం సభబాయిది రాష్ట్ర ముఖ్యమంత్రికి స్విట్జర్లాండ్ లో ఆ దేశంలో ఉన్న చట్టాలు వర్తిస్తాయి కానీ మన భారతదేశంలో ఉన్న మన చట్టాలు వీళ్ళు వర్తించవని మీరు సంతకాలు పెడతారా ఇదే మీరు చేయబోయే అగ్రిమెంట్ గతంలో ముఖ్యమంత్రి పోలవరంని ఆపేసి ఆ రోజున రివర్స్ టెండరింగ్ ఒక జ్యుడిషియల్ కమిటీ చేసి రివ్యూ చేస్తున్నాం ఏ టెండర్ అయినా 100 కోట్లు దాటితే అన్నారు మరి ఈ రోజున మేము ఆధారాలతో సహా చెప్పాం సంవత్సరానికి 4500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నష్టం జరిగే స్కామ్ ఇది దీనికి ఎందుకు లేదు జ్యుడిషియల్ రివ్యూ ఈ సమాచారం మీరు ఆ జడ్జ్ గారికి పంపించారా మీరు ఈ వివరాలు ఇంకెవరికైనా చెప్పారా దీన్ని ఖచ్చితంగా ఇంకా ఎండగడతాం విద్యాశాఖలో ఊహించని విధంగా పేద విద్యార్థులు వాళ్ళని గ్లోబల్ విద్యార్థులుగా నేను మార్చేస్తానని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చుకున్న ఈ ముఖ్యమంత్రి చివరికి చేసేది ఏంటంటే తన స్వలాభం కోసం భయంకరంగా ఆ శాఖలో ఇటువంటి స్కాములు తీసుకొచ్చి ఎంతో అన్యాయం జరిగిపోతుంది క్షేత్రస్థాయిలో పాఠశాలను అభివృద్ధి చేయడం లేదు ఈ రోజుకి కూడా క్లాస్ రూమ్స్ లేవు టీచర్లు లేరు చదువుకునే విద్యార్థులకి సరైన సౌకర్యాలు లేవు వాటి గురించి ఎవరు మాట్లాడడం లేదు జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ అంశాలపైన పోరాటం చేస్తాం ఎండగడతాం ప్రభుత్వం దిగిరావాలి ఈ ఐబి సంస్థతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒప్పందం చేసుకోకూడదు మీరే ఇచ్చిన మాట రాష్ట్ర ప్రజలకి జ్యుడిషియల్ రివ్యూకి పంపించండి దీన్ని మీడియా మిత్రులందరూ కూడా నేను అదే కోరుతున్నాను ఎక్కడుంది పారదర్శకత ఎక్కడుంది మాట్లాడే స్వేచ్ఛ ఎందుకు ఈ మంత్రులు మాట్లాడరు ఎందుకు ఈ అధికారులు ముందుకు రారు దీనిపైన తప్పకుండా మేము రాబోయే రోజుల్లో మరింత సమాచారం మన టీచర్ల గౌరవం పెంచేటట్టు మన విద్యార్థులకు అద్భుతమైన సౌకర్యాలు పెరిగేటట్టు దానికోసం ఈ నిధులు వాడండి విదేశీ ప్రైవేట్ సంస్థల కోసం కాదు మన నిధులు మన చట్టాలకు అనుగుణంగా కష్టపడి మనం నిర్మాణం చేసుకున్న మన రాజ్యాంగం మన దేశం దాని కాపాడే విధంగా ఈ వ్యవస్థనే నిలబెట్టాలని చెప్పి పౌరులందర్నీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను ఈ రోజు కోరుతున్నాను బైజూస్ గురించి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు కంటెంట్ క్రియేషన్ అని అంత మభ్యపెట్టి వందల కోట్ల స్కామ్ జరిగిందో విద్యార్థులకు ఇచ్చిన పరికరాలు ఈ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజున మన ఫీల్డ్ లెవెల్లో తిరిగితే వాటి పర్ఫార్మెన్స్ ఏమాత్రం కూడా బాగోలేదని తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో మన దృష్టికి తీసుకొస్తున్నారు అది కూడా ఒక పెద్ద స్కామ్ ఒక ఊహాజనితంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా పని కట్టుకొని పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసి విద్యార్థులను కూర్చోబెట్టుకొని రాజకీయ అంశాల గురించి ప్రస్తావించే ఈ ముఖ్యమంత్రి చివరికి విద్యాశాఖలో ఏం చేస్తున్నాడయ్యా అంటే భయంకరమైన అవినీతి ఎందుకు అధికార యంత్రాంగం దీనికి లా డిపార్ట్మెంట్ వ్యతిరేకించింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యతిరేకించింది అయినా కానీ మీరు అడ్డగోలుగా దీనికి సంతకాలు చేసి ఈ ఐబి సంస్థతో ఎందుకు మీరు ఈ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు ఏమండి
నేను ఇంత ముందే చెప్పాను స్వయాన ముఖ్యమంత్రి రాష్ట్రపతికి కమిట్మెంట్ ఇచ్చాడు ఏ కాంట్రాక్ట్ అన్నా ఏ టెండర్ అయినా 100 కోట్లు దాటితే మేము జ్యుడిషియల్ కమిటీకి పంపిస్తాం వాళ్ళు క్లియర్ చేసినాకనే మేము ఒకవేళ టెస్ట్ నిర్వహిస్తే ఒక విద్యార్థి డబ్బులు దానికి వెచ్చించి టెస్ట్ రాస్తే దాని స్కోర్స్ అంటే ఆ టెస్ట్ రిజల్ట్ కేవలం 2 సంవత్సరాలకి దాని వాలిడిటీ మూడో తరగతి నుంచి మీరు పాఠశాలలో మీరు టెస్టులు రాయించుకుంటూ పోతే 10వ తరగతి వరకు విద్యార్థి టోఫెల్ టెస్ట్ రాయాల్సింది అమెరికాలో యూనివర్సిటీకి అప్లై చేసుకున్నప్పుడు ఒక సంవత్సరం ముందు రాస్తాడు అంటే ఇంటర్మీడియట్ అయిపోవాలి డిగ్రీ అయిపోవాలి 10వ తరగతి వరకు మీరు ఎందుకు పెడుతున్నారు ఈ టోఫెల్ టెస్ట్ ఏమైనా అర్థం ఉందా దీంట్లో నాకు తెలిసినంత వరకు టోఫెల్ ఈటిఎస్ అనే సంస్థ టోఫెల్ టెస్ట్ నిర్వహణ చేసే సంస్థ ప్రపంచంలో 4000 ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ ఒక్కళ్ళతో కూడా ఒప్పందం లేదు ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇక్కడ జరుగుతోంది ఆ ఒప్పందం అంటే ఎంత దారుణం అంటే ఈ ఐబీ సిస్టమ్ కూడా నేను మీకు చెప్పేది అమెరికాలో 2100 ఉన్నాయి పాఠశాలలు ఐబీలో 2100 భారతదేశం మొత్తంలో 2012 ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు సంతకాలు పెడుతున్నాడు 44000 ప్రభుత్వ పాఠశాలని అప్పచెప్తున్నాడు వాళ్ళకి ఐబీ క్యారికులం కి 44000 ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి 4000 ఉంటే భారతదేశంలో కేవలం 212 ఉంటే 44381 ప్రభుత్వ పాఠశాలలు అప్పచెప్తున్నారు అదే కాదు బలవంతంగా ప్రైవేట్ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు కూడా నేను మీకు లెక్క చెప్పాను ఇవన్నీ కూడా కలిసి ఐబీ కార్యక్రమం తీసుకురావాలంట మన రాష్ట్రంలో కాదు రాజకీయ అంశాలు మారుతానండి రాజకీయ అంశాలు మారు ఇంటర్నేషనల్ బెకాలరేట్ ఇంటర్నేషనల్ బెకాలరేట్ బెకాలరేట్ సిబిఎస్ఈ అట్లా ఐసిఎస్ఐ అట్లానో ఇంటర్నేషనల్ బెకాల సిబిఎస్ఈ మన భారతదేశంలో 27000 పాఠశాలకు ఉంది 27000 పాఠశాలకు సింగపూర్ డాలర్స్ లో వీళ్ళు వెచ్చించాలంటే ఈ అమౌంట్ కూడా నేను చెప్పింది నేను ఎందుకు ఆ అమౌంట్ మారుతుందని చెప్పానంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేసుకోబోయే ఒప్పందం డాలర్స్ లో సో ఆ ఫిగర్ మారబోతుంది ఒకప్పుడు 40 రూపాయలు 30 రూపాయలు ఉండే సింగపూర్ డాలర్ ఈరోజు 60 రూపాయలే దాటిపోయింది